వైరస్ వలన ప్రజలు గడిచిన నాలుగు నెలలుగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మానవత్వాన్ని మరిచి డీజిల్ మరియు పెట్రోల్పై పన్నులు పెంచి వ్యాట్ పేరుతో రాష్ట్ర ఖజానాన్ని నింపుకోవాలని ప్రయత్నించడం తీవ్రమైన ఆక్షేపణీయమని ప్రభుత్వానికి ప్రజలపై ఏమాత్రం గౌరవం ఉన్నా పెంచిన వ్యాట్ తక్షణమే తగ్గించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ పే వ్యాట్ తక్షణమే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. మంగళవారం గాజువాక పార్టీ కార్యాలయంలో పెట్రోల్ మరియు డీజిల్ పై పెరిగిన 4 రూపాయల పన్ను భారాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలపై ఎటువంటి భారం వేయమని చెప్పి వైసీపీ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మద్యం మరియు పెట్రోల్ డీజిల్ పై పన్నులు విధిస్తూ సుమారు 10,000 కోట్ల రూపాయలు అన్యాయంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలను దోపిడీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ నిలదీయాలన్నారు. కోవిడ్కి అంటే ఆదాయం లేదని చెప్పేసి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మరి పెట్రోల్ మీద పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ని విధించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కారణంగా చాలామందికి ఉద్యోగం లేక అలాగే ఉన్నటువంటి ఉద్యోగాలు 60% శాలరీ ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మళ్ళీ సామాన్యుడి మీద వారు అవసరాల కోసం అవసరాలను చెప్పేసి మరి పెట్రోల్ డీజిల్ మీద రేటు పెంచడం అమానుష్యం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కష్టకాలంలో ఆదాయ వనరులు ఇంకో విధంగా చూసుకోవాలి, కానీ ఈజీగా దొరుకుతుంది కదా, ఇదైతే త్వరితగతనే ఆదాయం తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి ఈ పెట్రోల్ డీజిల్ పెంచడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మేము వెంటనే తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.